అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్ణాటక అగ్రోకెమికల్స్ మల్టీప్లెక్స్ కంపెనీ వారి అన్నపూర్ణ అనే బయో జీవ ఎరువు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక బయో సుసంపన్నమైన సేంద్రీయ జీవ ఎరువు. ఇప్పుడు మనం ఈ అన్నపూర్ణలో ఉండే మిశ్రమాలు మరియు తయారు చేసే విధానం గురించి, ఉపయోగించే పద్ధతులు, వివిధ పంటల్లో మోతాదు, పంటల్లో వాడటం వల్ల ఉపయోగాలు మరియు ప్యాకేజ్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పోషకాలు, ఇవి మనకు ఎంతలా అవసరం అవుతాయో మొక్కలకు కూడా అంతే అవసరం. ఒకప్పుడు మొక్కలకు కేవలం సేంద్రీయ ఎరువులనే అందించేవారు. రాను రాను సిఫార్సు చేసిన మోతాదులో కాకుండా దిగుబడులు పెరుగుతున్నాయి అన్న అపోహతో అవసరానికంటే అధికంగా రసాయన ఎరువులు వేస్తున్నారు. అంతేకాదు, వేసిన ఈ ఎరువులు పంటలు సరిగ్గా తీసుకుంటున్నాయో లేదో కూడా గమనించడం లేదు. దీంతో చీడపీడల ఉధృతి పెరిగి వీటి నివారణకు తిరిగి మందులు పిచికారీ చేయాల్సి రావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి మోసపోతున్నారు. దీంతో రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నిటికీ దీటుగా మల్టీప్లెక్స్ కంపెనీ వారు అన్నపూర్ణ అనే బయో సుసంపన్నమైన సేంద్రీయ జీవ ఎరువును తయారు చేయడం జరిగింది. అన్నపూర్ణ అనేది పూర్తిగా సేంద్రీయ పదార్థం నుండి తయారు చేయబడింది. ఇప్పుడు మనం ఈ అన్నపూర్ణ ఎలా తయారవుతుంది, ఇందులో ఉండే మిశ్రమాల గురించి చూద్దాం. అన్నపూర్ణలో కొయర్ పీచ్ అనగా కొబ్బరి పీచు ఉండి మరియు వెర్మి కంపోస్ట్ అనగా వానపాముల ఎరువుతో కూడి అధిక తేమను నిలుపుకునే సామర్థ్యం కలిగి మరియు నేల యొక్క భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో నీమ్ కేక్ అనగా వేప చెక్క, క్యాస్టర్ కేక్ అనగా ఆముదపు చెక్క మరియు పొంగామియా కేక్ అనగా కానుగు చెక్క ఉండి పోషకాలను అందించి పంటల్లో కీటకాలను కూడా నాశనం చేయడంలో సహాయపడుతుంది. వీటన్నిటిలో ఉన్న సేంద్రియ పదార్థాలన్నీ ఒక సమతుల్యత పరిమాణంలో ఉండి పంట పెరుగుదలకు సహాయపడుతుంది. వీటితో పాటుగా ఫాస్ఫేట్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా మరియు నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాతో కోటింగ్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటుగా హ్యూమిక్ యాసిడ్ మరియు ఫల్విక్ యాసిడ్ని నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ అన్నపూర్ణ యొక్క పంటల్లో మోతాదును చూద్దాం. వ్యవసాయ పంటలైన వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, కంది, శనగ, పత్తి, చెరకు వంటి పంటల్లో 90 నుంచి 120 కేజీలు నేల తయారు చేసే ఆకరిదుక్కులో వేసుకోవచ్చు. తరువాత కూరగాయ పంటలైన టొమాటో, మిరప, బెండ, వంగ, పొటాటో, ఉల్లి వంటి పంటల్లో 120 కేజీలు నేల తయారు చేసే ఆకరిదిక్కులో కానీ నాటిన 25 రోజుల తర్వాత కానీ వేసుకోవచ్చు. తరువాత తీగజాతి పంటలైన బీర, కాకర, గుమ్మడి, దోస, కలింగర, కర్బూజ వంటి పంటల్లో నేల తయారు చేసే ఆకరిదిక్కులో వేసుకోవచ్చు. తరువాత ఉద్యాన పంటలైన చీని, మామిడి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష, కొబ్బరి వంటి పంటల్లో ప్రతి చెట్టుకు పశువుల ఎరువు అందుబాటులో ఉంటే 1 నుంచి 2 కేజీలు, అదే పశువుల ఎరువు అందుబాటులో లేకుంటే 3 నుంచి 5 కేజీలు వేసుకోవచ్చు. తరువాత పూల తోటల్లో 120 కేజీలు ఒక ఎకరానికి చొప్పున వేసుకోవచ్చు. ఈ అన్నపూర్ణాన్ని మే జూన్ మాసంలో మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా భూమిలో తేమ ఉన్నప్పుడు వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఈ అన్నపూర్ణాన్ని పంటల్లో వేసుకున్న తర్వాత ఉపయోగాలను చూద్దాం. మల్టీప్లెక్స్ అన్నపూర్ణ అనేది సాయిల్ స్ట్రక్చర్ అనగా నేల యొక్క భౌతిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు నేల యొక్క ఫెర్టిలిటీ అనగా సారవత్వాన్ని మెరుగుపరిచి మరియు సాయిల్ పిహెచ్ అనగా ఉదజని సూచికను బ్యాలెన్స్ చేస్తుంది. తరువాత ఈ అన్నపూర్ణలో ఫాస్ఫేట్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఉండటం వలన రూట్ ప్రొఫైలేషన్ అనగా వేరు వ్యవస్థను
భూమిలోకి బాగా విస్తరణ చేయడంలో సహాయపడుతుంది. ఈ అన్నపూర్ణలో వేపపిండి, ఆముదపు పిండి, కానుగుపిండి మరియు ట్రైకోడర్మ ఉండటం వలన భూమిలో ఉండే బలమైన కీటకాల పని పనిచేసి లార్విసైడ్ కార్యకలాపాలను, నెమటోడ్ నులిపురుగు యొక్క జనాభాను మరియు మైకోప్లాజ్మాను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది రూట్ గ్రబ్ అనగా వేరుపురుగు మరియు ఇతర మట్టి కార్యకలాపాలను కూడా ధ్వంసం చేస్తుంది. ఈ అన్నపూర్ణ అనేది భూమిలో ఏ హానికరమైన కీటకాలను వదిలివేయదు మరియు కాలుష్యం యొక్క సమస్యలను తగ్గించగలదు. ఈ అన్నపూర్ణ అనేది వ్యవసాయానికి పనికిరాని భూమి మరియు తక్కువ సారవంతమైన చౌడు ఉప్పు నేలలను సుసంపన్నం చేసి మరియు పంట యొక్క ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తరువాత ఈ అన్నపూర్ణ అనేది IMO బోర్డు ద్వారా ధృవీకరించబడింది. భారతదేశంలోనూ మరియు ప్రపంచ దేశాలైన జిబూతి, కెన్యా, ఇథియోపియా, జపాన్, చైనా, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఈ అన్నపూర్ణ ఎగుమతవుతుంది. తరువాత ఈ అన్నపూర్ణ అనేది 100% బయోజీవ ఎరువు, మొక్కలపై ఎటువంటి విషపూరితం చూపదు. తరువాత ఇక చివరిగా దీని యొక్క ప్యాకేజ్ కనుక చూసుకున్నట్లయితే 30 కేజీల రూపంలో మార్కెట్లో లభిస్తుంది. మీరు మీ వ్యవసాయ భూమిని పచ్చగాను మరియు స్వయం ఉత్పాదకతను మార్చడానికి ఈ అన్నపూర్ణ ఒక బయో సుసంపన్నమైన సేంద్రియ పంట ఉత్పాదన. ముఖ్యంగా యువ రైతులకు పంటలు మరియు పురుగు తెగుళ్ల మందుల గురించి ప్రతి అంశాన్ని టెక్నికల్గా మరింత విద్యను అందించుటకు ఈ ఛానల్ని స్థాపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పంటల గురించి చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇలా పైకి రావడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మరింతమంది రైతులకు షేర్ చేయండి. ధన్యవాదం.